Hello Andy, andariki namaskaram. Firstly, I want to say that gat 6 nellaga nenu chaala nechukunanu thankfulness gunchi, gratitude gunchi, health gunchi and happiness gunchi and alage family. Inni sari family antunnanu enti anukokandi chepta. First ga nannu hospital chechina Sayed Abdul Farhan bye, thank you so much. Aapko bahut bahut dhanyawad. आपकी वजह से मैं यहाँ पे हूँ एंड मानवत्व इंका बतकुंदी अंटे दानिकि निरुत्तर निदर्शनं मीरे. थैंक यू सो मच. अलागे नेक्स्ट वच्चेसरिकि मेडिकल हास्पिटल लो नन्नु चूसुकुन्न स्टाफ मेंबर्स की डॉक्टर्स की अलागे अपोलो हास्पिटल लो उन्न डॉक्टर्स की स्टाफ की आई एम रियली ग्रेटफुल. थैंक यू सो मच फैमिली वन. चिरंजीवि गारु, कल्याण गारु, बाबू गारु, अरविंद गारु, चरण, बन्नी, वरुण, वैश అండ్ ఉపాసన వీళ్ళందరూ నా కోసం నిలబడిపోయారు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ టూ. నేను హాస్పిటల్లో ఉన్నాను అని తెలిసిన వెంటనే నా కోసం వచ్చిన ఇండస్ట్రీ నా హీరోటి నటీనట్లు అండ్ మై పీపుల్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ నా కోసం వచ్చి నన్ను సపోర్ట్ చేశారు. సార్, మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యామిలీ త్రీ. వీరేంట్రా, ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కష్టం ఉందంటే మూడు ఫ్యామిలీలు అంటారు. ఫ్యామిలీ త్రీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎవరో కాదు, నా ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ ఒకలే కాదు, మొత్తం అందరి హీరో ఫ్యాన్స్. వాళ్ళందరూ ఎన్నో పూజలు చేశారు, కాళ్ళనడుగుతో మెట్లెక్కారు అండ్ అలాగా ఎన్నో అన్నదానాలు చేశారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు నేను కోలుకున్న విషయం మా ఫ్యాన్స్కి అలాగే సినిమా అభిమానులందరికీ అందజేసిన టీవీ అండ్ మీడియా రిపోర్టర్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే అమ్మ, వైషు అండ్ శివ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ధైర్యంగానే ఉంటూ అందరికీ ధైర్యం ఇచ్చారు అండ్ అలాగే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ వరకు నాకు ఫోన్ నాకు ఇవ్వలేదని మా అమ్మ వాళ్ళు. నేను ఎందుకంటే కోలుకున్నా కాబట్టి. కానీ ఒకసారి నా ఫోన్ ఆ చేతికి వచ్చిన తర్వాత మీరు మెసేజెస్, మీ ట్వీట్స్, మీ ఇన్స్టా మెసేజెస్ అండ్ ఐ కాంట్ సీ ఎనీథింగ్ నా వల్ల కావట్లా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నాతో పాటు నిలబడిన నా స్టాఫ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ. అది ఎంత ఇదిగా అంటే వాళ్ళు నన్ను కలవలేకపోయినా కానీ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నా స్టాఫ్ మెంబర్స్ అంటే సతీష్ అన్న, నరేంద్ర, నాగరాజు, శర్మ, ఈ నలుగురు నాతో పాటు ఉన్నారు, నన్ను చూసుకున్నారు. గత 6 నెలలుగా నేను పెట్టే చిత్రహింసలకి వాళ్ళు పడ్డారు, బట్ వాళ్ళందరూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్గా నేను కోలుకుంటున్న టైంలో నా సినిమా రిపబ్లిక్ రిలీజ్ అయింది. ఆ సినిమాని మీరు ఎంతగానో ఆదరించి సక్సెస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఫిలిం లవర్స్ అని అనిపించుకున్నారు. సో ఈ వీడియో ఎందుకు చేస్తాను అనుకున్నా, ఏం లేదండి, ఈ నెల 28న నా కొత్త సినిమా ప్రారంభం చేస్తున్నాను. దానికి ప్రొడ్యూసర్లు సుకుమార్ గారు అండ్ బాబీ. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు అండ్ బాబీ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ టు గెట్ బెటర్. నేను హెల్దీగా అయ్యేంత వరకు వెయిట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏంటిది అనుకుంటారా, ఈ బుజ్జి తల్లి వల్లే నేను బతుకున్నాను. ఇది కింద పడినా కానీ దాంట్లో అది తీసుకున్న దెబ్బ కానీ నాకు మాత్రమే ఉండదు. సో దయచేసి మీరందరూ హెల్మెట్ ధరించండి అండ్ ప్లీజ్ బీ కేర్ఫుల్. పక్క వీధికి వెళ్తున్నారు, పక్క స్ట్రీట్ వెళ్తున్నారు, పక్క గల్లీకి వెళ్తున్నారు, అవన్నీ పక్కన పెట్టండి. హెల్మెట్ మాత్రం వేసుకోండి, అది మాత్రం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.